ఈ చెట్టుకి మా సపోర్ట్ బలేదా? ఒకరో గాలి కొడుతూ ఉంటదా? పని లేదు అనుకో. పని లేదు అయినా ఆ పక్కకి పెద్ద గాలి అయితే అటు వంగిపోతాం. వంగిపోద్ది ఇరిగిపోవచ్చు కదా. అంతేలే, మామిడి మొక్క కదా, మామిడి చెట్లు కదా. అలా మామిడి టేకు చెట్టు అయ్యి అయితే నీకు ఇరగవు కానీ నీకు ఎంత గాలి కొట్టినా మామిడి చెట్లు అయినా పెళుక్కుని ఇరిగిపోతాయి. ఇరిగిపోద్ది అందులో ఇప్పుడు కొట్టే గాలి సామాన్యంగా లేదు. వర్షాలు పడట్లేదు కానీ గాలి ముందు కొడుతుంది. ఇప్పుడు గాలి లేకపోతే దీనికి ఈ సంవత్సరం అంతా ముందుకి ఇంకా పెరగాలి. దీన్ని ఇంకా ఆపలేము. ఎంత గాలి అయినా కానీ ఇరగదు, ఏం కాదు. ఇప్పుడేంటంటే మొదలలేదు కదా మౌనం, ఇప్పటికీ అంతే కదా ఉంది మౌనం. దానివల్ల పెద్దగాలి అయితే ఇరిగిపోవచ్చు. అదే అదేం చెట్టు, అదే ఎర్రచందనమా? ఎన్ని అడుగులు ఉంటుంది అది హైట్? నువ్వెన్ని అడుగులు ఉండవు? నువ్వు 5 ఉంటావా? నీ మీద 5 10 అడుగులు ఉండవుటికే నీ కొలత కొలుచుకుంటే సరిపోయా. అది లెక్క. ఆ చెట్టు ఇంకా బాగా పెరిగింది. అది అది 15 అడుగులు దాకా ఉన్నట్టుకుంది. ఈ వరుస వరుస అయ్యే నాలా ఉంది. ఈ వరుస మొత్తం బారికి కిందకి ఈ వరుస వరుస ఎర్రచందనమేనా? ఈ బిట్టు మొత్తం ఇదే. ఇది బిట్టు అంతా బిట్టు మొత్తం ఎర్రచందనమే. బాగానే ఉండే పచ్చగా బాగా. నేను అసలు ఇవాళ వర్షం పడింది ఏం తీయటానికి పోతానులే అనుకున్నా. రాత్రి కావాల వర్షం కదా. ఇటు లేదు, అలా ఉంది. ఇటు తోర పడిందా? ఇటు లేదు, కొద్దిగా తోర పడింది అంతే. కొనుగోలు గోంగూర. నీళ్ళు వస్తున్నాయా కొట్ట? ఏం లేవు, నీళ్ళు లేవు బోర్లో. ఎన్ని అడుగుల నుంచి రావాలి నీళ్ళు? ఎన్ని అడుగుల నుంచి రావాలి నీళ్ళు? ఎన్ని అడుగుల నుంచి అన్నదో మనకి తెలియదు. మరి వస్తున్నాయి కొంచెం కొంచెం. అదేలే, మరి బాగుండవు నీళ్ళు. అదే చాలు.
చెట్టలో గనక ఇటు కూడా ట్రాక్టర్ దున్నితే అప్పుడు ఆ మధ్యలో ఉన్న ఒక్కరవ కూడా పాది అప్పుడు ఆ చెట్ట ముదుల్లో ఏదన్నా నాలుగు చెట్లు ఉంటే పెరికేయచ్చు అదే బాగా అప్పుడు ఆ సత్తం అంతా ఈ చెట్లకు వస్తుంది ఇట్లాంటి ఉంటే అవి కూడా నీకు ఎండిపోతున్నాయి ఆ చెట్లు కూడా పిచ్చి చెట్లు అదేంటంటే మళ్ళీ వర్షం పడి నీళ్లు పోస్తుంటే మనం మళ్ళీ పెరుగుతుంటది అది అన్ని తుంచేసారా అదేలే చక్కగా పోతాయని పైకే వాటి వాటి బలం కూడా చెట్టుకు పోద్ది కదా పిల్లలు ఉంటే వాటి అవి లాగేస్తుంటాయి బలాన్ని దానికి ఉంటుందిగా అందువల్ల తీసేసాం అదేం చెట్టురా ఎర్ర చందనమా ఎంత ఎత్తుందా చెట్టు చెప్పు పది అడుగులు ఉంటుందా ఆ పక్కన చెట్టు ఆ పక్కన చెట్టు ఎంత ఉంటుంది ఆ పక్కన చెట్టు అది ఎంత ఉంటుంది ఎన్ని అడుగులు ఉంటుంది ఎత్తు ఐదు అడుగులు ఉంటుందా ఆరు ఏడు ఉంటుంది అది కూడా నీ మీద ఐదులా ఆ చెట్టు చూడు ఏంది అది ఏదో గాలి కొంగిపోయింది అండి గాలి కొంగింది అందుకే ఏదన్నా పైకి లేపి కట్టాలబ్బా కట్టాలా చెప్తున్నా వాళ్ళని నలుగురు కూలీలను ఇవ్వండి వాళ్ళని పెట్టుకొని కట్టేస్తానంటే అది అమ్మా జాగ్రత్త కట్టాలి అది అది కట్టకపోతే ఉండదు ఉండదు నలుగురు కూలి వాళ్ళని తెచ్చుకొని అది నేను చదువుతుండా అక్క మామూలు సపోర్ట్ పడలేదు కానీ చెట్లు మన కర్రతో మా ఒక కర్ర వేసి కర్ర వేసి అది కర్ర ఉందా దానికే దానికి కట్టేస్తే చాలు ఆ కర్ర కట్టేసేస్తే ఆ చెట్లు కూడా చక్కగా వస్తాయి లేకపోతే అట్లా వంగిపోయి ఇంటిక చెట్టు భూమి మీద అల్లుకుంటా దాని ప్రయత్నం ఇరిగిపోద్ది ఇంకది అసలు అసలు పెద్ద కొమ్మ అయితే నీకు పైకి లేపినప్పుడు నీకు ఇరిగిపోద్ది కదా ఇరిగిపోద్ది ఇప్పుడు చిన్నప్పుడే వంచాలి దాన్ని నేనంటాను అమ్మ ఒక్కడైతే ఆడ తిప్పలు పడతాం డ్రైవర్ చూస్తే దున్నుకుంటుండే గాలి తాగుతుంది కదా విపరీతంగా దానికి ఏదైనా నలుగురు కూలీలను పెడితే గబగబా వంగిపోయిన చెట్లు కర్రలేసి కట్టేస్తారు అంతేగా అని నేనంటే ఏంది నువ్వు రోజు చెట్లు కట్టేది అంటవా
చెట్టు చక్కగా పెట్టుకొని పోసుకోవాలి ఎరువు. చెట్టు నువ్వు ఇప్పుడు ఆ చెట్టు కట్టి ఉంటే ఇది పోయేది కాదు కదా. పాదుగా ఇదిగో ఇది ఎట్లా ఉంది చక్కగా లేదా? అట్ట చేసుకుందాం అంటే ఏడన్న ఇడిపోయిన చెట్లు కట్టుకునే దానికి ఏడన్న ఒకటి కడితే ఒక 10-20 కడత నేను కడతా ఎట్లు కాడికి మరో తోట అంతా వెంగిపోతుండే విపరీతంగా దారుతుండే ఒకటి రెండు రోజుల్లో నలుగురు ఉంటే కట్టేసి నలుగురు కూలని పెట్టండి నోటి కడుకుని చెట్టు గాలికి ఇరిగిపోతా కట్టి కట్టుకుందాం అంటే మీరు చెట్లు ఏమి కట్టవద్దు ఏమి కట్టవద్దు అసలు ఏంది మీరు చెట్లు కట్టేది మీరు చెప్పిన పనులు చేయండి ఎరువు చల్లండి అప్పాలు చేయండి అవి పిలకలు కత్తిరియండి అవి కత్తిరియండి ఇవి కత్తిరియండి అంటది మామిడి చెట్లు ఇరిగిపోతున్నాయి అంటే ఏం పడుచుకోరు మీరు కట్టండి మీరు నేను ఒక్కడిని కడతాను నిజమే కడతా ఒక్కడో రోజుకైనా కడతా ఎంత తోటని కట్టాలి ఒక తోట అయితే చేతికి మళ్ళీ మనిషి ఉండాలి కదా ఇంకోటి పట్టుకునే దానికి ఉండాలి కదా మనిషి ఉండాలి కర్ర వేసుకునే దానికి చెట్టు మడుచుకొని పట్టుకొని తాడిచ్చి కట్టేదానికి ఉండాలి మనిషి ఒక మనిషి చేయాలంటే ఏం చేయాలి చెప్పు దాన్ని ఇప్పుడు పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు ఇప్పుడు ఒక మనిషి పట్టుకొని ఇట్లా పట్టుకొని ఇట్లా లాగి కట్టాలంటే ఎట్ట కట్టాలి ఇప్పుడు ఇది ఇది చెట్టు చెట్టు వంగిపోయింది పైకి లేపాల పైకి లేచి కట్టాల్సి పోతే పోయిన కొమ్మను పోని అదేలే మనం ఏం చేద్దాంలే రెండో మనిషి లేకపోయా నీకు ఇప్పుడు ఒక మనిషి పట్టుకుంటాను మరి తాడు ఎవడు కడతాడు పట్టుకుంటాను నేను ఈ తాడు తీసుకెళ్ళి మళ్ళీ నా మొఖం మీద లాగేపటికి ఏదో ఒకటి ఇది అయిపోతుంది దాన్ని బట్టి ఇట్లా కడితే నీకు చెట్టు చక్కగా పోతుంది అది చక్కగా పోద్దిగా పండుకోకుండా నువ్వు కట్టకుండా వదిలేస్తావు అనుకో చెట్టు పండుకొని పోద్ది అసలు పండుకొని పోద్ది ఒకరు పెద్దది అయితే నీకు కొమ్మ పైకి లేపలేమేక పైకి లేపలేము అది లేపినప్పుడు అది నీకు ఇరిగిపోద్ది అంతేలే ఇరిగిపోయింది అదే చిన్నప్పుడే దాన్ని వంగదీయచ్చుగా మడిచి కట్టేసి ఉంటే చెప్తే మామిడి చెట్లు పోతాయి ఇరిగిపోతాయి గాలికి ఒక్కడ వచ్చి ఎప్పుడు కట్టాలంటే మీరు ముందు అవి కాదు కానీ ముందు మీరు ఈ పనులు చేసుకోండి అవి చేసుకోండి ఇది చేసుకోండి అని చెప్పద్ది చెట్లు ఏమో ఏ విధంగా పోతుండే మనిషి ఉండాలి కదా చెట్టు అది మనిషి ఉండి ఇద్దరు మనుషులు ఉండి వెడల్పు అయిపోయింది వెడల్పు అయిపోయిందా వెడల్పు అయిపోయింది కదా ఇప్పుడు ఏమైపోయింది మాను లేవైపోయింది అందువల్ల లేపిన కూడా రాదు ఈ కొమ్మలు లేపదంటే అదే చిన్నగా చిన్నగా కట్టేస్తాం కట్టేస్తే ఏమవుద్ది మళ్ళీ వంగిపోద్ది కర్ర పాతుకొని కర్ర కట్టుకుంటే అప్పుడు ఇదేమిటి వంగిన కొమ్మని ఉంచుకొని కట్టి అదేలే ఆ కర్ర సపోర్ట్ మీద పైకి పైకి వెళ్ళిపోద్ది మనం ఎట్టిన వదిలేసిన మన బరువు నోటిగా నాలుగో నాలుగేళ్ళు పెంచిన చెట్లు మళ్ళీ ఇది అయిపోతుంది మనం బాధపడాలి అదే వాళ్ళకేం అర్థం కావట్లే అర్థం కావట్లే ఆమెకి చెబితే ఆమె ఏమో ఇట్లా చెప్తుంది నీకు ఎర్ర చెబుతుంది ఆమె చెప్పేది ఏముంది నువ్వు చెట్లు కాదు ఎరువు ఎంతసేపు పోతారు మీరు ముందు చెట్లు కట్టుకోవద్దా ముందు చెట్లు కట్టాలి కదా ఎరువు ఎంతసేపు పోతారు చెట్లు కట్టేది బాగుంటే నువ్వు చెట్లు కాదు ఏం కాదు కానీ మీరు ముందు ఎరువు పోయండి పాలు చేయండి గుంటలు చేయండి అవి చేయండి ఇవి చేయండి అంటది రోజు చెట్లు కడతాం అంటుండ్రు ఏం చెట్లు అయినా ఏం చెట్లు అంటే మరి ఒక్క మనిషి
అలివాడైతే అంతలా మొదలు నీకు చుట్టూరు నేల మీద పడిపోయా కొమ్మలన్నీ అవన్నీ నువ్వు ఎక్కడవే ఏడ లాగలేవులే ఇప్పుడు కర్రేడ బాతాలా లాగలేవు అయి నేను ఒక్కని లేపుకోవాలంటే అబ్బే లేవు నీ కొమ్మలు నీకు ఇరిగిపోతాయి లేపుకోలేను కదా అది మనిషి ఉండి అదేలే పట్టుకొని తాడు పట్టుకొని ఉండి చల్లంగా ఒక దాన్ని ఉంచుకుంటే లేపుకుంటా కట్టేసి లైన్ చేస్తే అది అప్పుడు పక్కకు పైకి పోద్ది అదేలే ఎటు వదిలేసిన అనుకో ఇంకా అది బాయా దాని బయటకు అది బాయా అంతే కదా ఇరిగిపోద్ది ఇంకా కుక్కర్ ఎదుగు తిరిగిపోద్ది మళ్ళీ అది మూడైపోద్ది ఇంకా అంతే కదా మూడైపోతే ఇంకేముందా అట్ అయిపోతుంది పెంచిన చెట్టు మూడైపోతే మనమే ఇక మనం ఉండి కూడా దండకే కదా ఆయన పెద్ద ఆయన ఇక్కడ లేడు మీ మీద నమ్మకంతోనే కదా ఆయన చెట్లు ఎట్ట పెంచుతారో మీరు పెంచండి అని చెప్పిన అది ఎంత పెంచారు పెంచి మన చెట్టు కోసమే కదా అది జాగ్రత్తగా పెంచి ఇది చేస్తే ఆయనకి కూడా ఆహా బాగానే పెంచారు ఏదో 10 రూపాయలు ఇచ్చినా పర్వాలేదులే వాళ్ళకి అనిపిస్తుంది మనం చెట్లు ఆడే ఆడే నీకు ఇరిగిపోతా నీకు ఇది అవుతుంటే ఆయనకి ఎంత బాధగా ఉంటది అక్కడ ఆడో ఉండి ఆయన చూడలేక చెట్లని బాధ తీపిచ్చుకొని చూస్తున్నాడు ఆయన మన డబ్బులు ఖర్చు పెట్టినా ఖర్చు పెట్టినా కూడా చెట్లు జాగ్రత్త చేయలేకపోతున్నారు వీళ్ళు అని అది ఒక బాధ కదా ఆయనకి మాట అంటారా ఏ ఏ పని కూడా సక్రమ ఒక పని కూడా చేయనీదు ఇప్పుడు మామిడి చెట్లు అయ్యా మనం రోజు చేసుకునే పనులు రోజు ఉండే పనులు అది ఎండిపోయింది అది నీళ్లు లేక మేము అదే మామిడికాయలు సపోటకాయలు కోసేదానికి మమ్మల్ని తీసుకుపోయింది అప్పటికి అప్పుడు మంచి ఎండలు మంచి ఎండలు గాలి చిన్న గాలి కాదు అటువంటి శగ్గాలు వస్తుంది ఆ గాలిలో నీళ్లు పడుతున్నాము మేము ఆమె ఏడు చేసింది అప్పటికి ఒక వారం ఆపేసింది నీళ్లు వారం రోజులు నీళ్లు ఆపేదా వారం నీళ్లు ఆపేసింది ఆపేసిన తర్వాత ఆమె మీరు ఒలవ పడి రాండి అర్జెంటుగాను నీళ్లు పట్టమని ఫోన్ చేస్తే అడిగాను నీళ్ళు పట్టద్దంట అమ్మ చెట్లకి అంటే సరే చెట్లు తర్వాత సంగతి కానీ మీరు ఆపేసి ముందు అర్జెంటుగా ఓల పట్టుకు రమ్మంటు నలుగురు మీరు నలుగురు వచ్చేసేయండి అని ఉంది ఆమె నలుగురిమే పోయినాం ఏదో 2 రోజులు ఉంచుకుంటది కావాలా పంపిస్తుంది కావాలని మేము అనుకున్నాం అట్ట చేయలేమే 10 రోజుల దాకా ఆడనే ఉండొచ్చింది 9 రోజుల దాకా మా మమ్మల్ని అక్కడనే అప్పుడు ఈ ఎండలకు నీళ్లు లేక అయ్యే పట్టేళ్ళు లేక నీళ్లు లేక 6 మొక్కలు ఆడినా పూల మొక్కలు ఈ మామిడి మొక్కలు ఆడాడుకుని నీడి మొక్కలు అట్ట చచ్చిపోయినాయి ఆ ఎదరపల్ల అట్ట చేసింది లేకపోతే మొక్కలు చచ్చేటివి కాదు బాగానే ఉండమని కొన్ని నీళ్లు లేక అందువల్ల బెట్ట కొట్టి చచ్చిపోయినాయి గాలికి ఉన్న వరకు మొత్తం వచ్చేసేయండి ఇంకా పోతున్నాడు ఎవరు లేకుండా అట్టయ్యి కొన్ని చెట్లు అట్ట చచ్చిపోయింది చదువుతూనే ఉండదు ఒక్క మనిషి ఎంత చేయకపోయినా కట్టాలి ఎంత చేయని చేయాలా ఈ గాలి కట్టలేదు అసలు నీకు ఇద్దరు ఉంటేనే అంతంత మాత్రం నీకు ఇద్దరు ఉన్నా కూడా అంతంత మాత్రంగా ఉంటది నలుగురు ఉన్నప్పుడు నలుగురు కదా అదే ఒక ఇద్దరు ఒక లైన్కి పోయేది ఒక ఇద్దరు ఒక లైన్కి పోయేది అటు పోయినా కట్టుకుంటా చేసుకుంటున్నారు నలుగురు మన పనికి ఎందుకు వస్తాడు మన పనికి రాడు కదా పని లేనప్పుడు అప్పుడు మన పనికి వస్తాడు అప్పుడు దాకా ఇక నేను ఒక్కడనే పారాడాలి కదా ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఇలా ఈ పాకంలో కట్టేయాలి దీన్ని ఆ పాకంలో కట్టేసేస్తే నీకు చెట్టు కట్టేసినామనుకో అదేలే ఇంకా ఏం కాదు ఒక 4 రోజులకి ఆ కొమ్మ అట్టనే ఆ ఒంగుడు అట్టనే చక్కగా పైకి పోయింది అది చెట్టు అది అట్ట కట్టకపోతే చూడు అల్లాడు ఇంకో చెట్టు చూడు అట్టపోయింది భూమి మీద అలగపోతుంది అది అది కట్టకుండా దాన్ని బట్టి అదేమో ఇంకొకరు అట్టనే వదిలేసరికి అసలు ఆ సమయం అయితే నిద్రపోడు నిజంగా అనుకుంటా అవును
చెట్టు డబ్బు పెట్టి నువ్వు పెంచుకుంటా చెట్టు ఆ విధంగా ఉండాలంటే ఆశ నిలబోతుందా? ఎందుకు నిలబోతుంది? పది మందినైనా పెట్టి చెట్టుని చక్కగా నిలబడి పెట్టుకొని ఆయన ఊళ్ళో ఉండడైతే ఆయన కూర్చొని చేపిస్తాడు. తెలియదు ఆయనకి. వీళ్ళు అటు వచ్చి వెళ్ళిపోతుంట అది చేసారా ఇది చేసారా అంటా పోతున్నారా అంటారు. ఆ మాట అంటారు. అవి ఉంటే రోజు కట్టే చెట్లు ఏడకపోతే ఉంటాయి కదా పై పనులు చేయండి. ముందు పై పనులా? పై పనులు అవసరం మనకు. చెట్టు కదా మనకు బతికించుకోవాలా. దాన్ని అసలు దాని సంగతి మీరు ఉండలా చేసుకుంటుండండి. చేసుకోండి. చేయకుండా చేస్తాలా? చేస్తావా? ఎన్ని చెట్లని కట్టాలో ఎన్ని చెట్లని కట్టాలో పది ఎకరాలు అయితే కట్టచ్చు. నలభై ఎకరం కదా? డెబ్బై అంట. ఇంత పొలం మీద ఇక కట్టాలంటే ఆడ మళ్ళీ మొన్న వేసిన మొక్కలు మళ్ళీ చచ్చిపోయింది. మొన్న అంటే